श्री गुरुभ्यो नमः ओम साई श्रीपाद गुरवे नमः ओम साई श्री साई जय जय साई श्रीपादराजं शरण प्रपज्ञे साईरमंडि गुंटूर जिल्ला चिलकलूरिपेट पुरुषोत्तम पट्टणं ग्रामंलो वेंचेसि उन्नटुवंटि श्री श्रीडी साईबाबा मंदिरं अंदुलो मरि षोडश कलतोटि षोडश दत्तावतारालतोटि श्री साई कोटि दिव्य दत्त साई स्तूपं इक्कड ప్రతిష్ఠితమై ఉన్నది. మరి ఈ స్తూపం గురించి మనందరం తెలుసుకునే విధంగా యాదృచ్ఛికంగా శ్రీ సంత సదానందగిరి స్వామీజీ హిమాలయ యోగి రుద్రప్రయాగ నుంచి ఆయన యాత్రలో భాగంగా మనకి యాదృచ్ఛికంగా కలవటం జరిగింది. శ్రీ సంత సదానందగిరి స్వామీజీ అని ఈ పేరు కంటే కూడా మనకి ఈ మధ్యకాలంలో మనం తెలుసుకున్నాం వాట్సాపుల ద్వారా కానీ మరి ఛానల్స్ ద్వారా కానీ 106 స్వామీజీ స్వామివారి వయసు 106 సంవత్సరాలు 106 స్వామీజీ అని చెప్పి ఆ స్వామివారిని అంటుంటారు. మరి ఆ స్వామివారు శ్రీ సంత సదానందగిరి స్వామీజీ. ఆ స్వామి యాదృచ్ఛికంగా మనకు పరిచయం అవటం జరిగింది. అనుకోకుండా స్వామివారిని మనం ఆహ్వానిస్తే ఒక 4-5 సార్లుగా మన క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఆ స్వామీజీ వచ్చిన క్రమంలో మరి గురూజీ అయినటువంటి మన గురుగారు శ్రీ మురిగిపూడి లక్ష్మీనారాయణ స్వామీజీ సంత సదానందగిరి స్వామి గారిని మన క్షేత్రం గురించి ఇక్కడ ఉన్న విశిష్టతల గురించి వివరణాత్మకంగా చెప్పమని కోరటం జరిగింది. మరి స్వామి 4-5 సార్లు ఇక్కడికి వచ్చి సందర్శించారు కాబట్టి మన మందిరంలో ఉన్నటువంటి విశిష్టతల గురించి వివరణాత్మకంగా ఇప్పుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చిలకలూరిపేట పురుషోత్తమ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సాయికోటి దివ్యస్తూపం 153 అడుగుల ఎత్తుగల దివ్యస్తూపం గురించి మరి ఇక్కడ బాబా గురించి ఇక్కడ ఉన్న స్థల విశిష్టతల గురించి ఇవన్నీ కూడా చక్కగా వివరణంగా స్వామీజీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మందిరం గురించి చెప్పే ఈ విషయాలన్నింటి కూడా మీరు చూసి చక్కగా మందిరాన్ని సందర్శించి మీరందరూ కూడా ఆ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాదరాజం శరణం ప్రపంచే సాయిరం.